हलो नेनु माधवी एबीएन बेस्ट इन द बिजनेस की स्वागतम। मगवाड़ राज्यंगा भाविंचे बिजनेस फील्ड लो अनेक विजयालु साधिंचारु आमे। वी आर नेक्स्ट टू नन अनि प्रूव चेसुकुन्नारु। एलिको लिमिटेड अधिनेता, सीआईआई लीडर, मैराथनर वनिता डाटला ई वारं मन गेस्ट। हलो वनिता गारु, एला उन्नारु? थैंक यू फॉर कमिंग अंडी, आई एम डूइंग वेल। वेलकम टू अवर शो बेस्ट इन द बिजनेस अंडी। థాంక్ యూ వనిత గారు. ఇప్పుడు మీరు ఎలికో లిమిటెడ్కి వైస్ చైర్పర్సన్గా ఉన్నారు, అలాగే సిఐఐకి చెందిన ఇండియన్ విమెన్ నెట్వర్క్కి రీజనల్ డెప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మీరు సిఐఐ చైర్పర్సన్గా ఉండేవారు. అయితే కొత్త రాష్ట్రానికి అనేక సమస్యలు ఉంటాయి, మీరు అప్పుడు తెలంగాణ ఇండస్ట్రీకే వాయిస్గా ఉండేవారు, అప్పటి అనుభవాలు ఎలా ఉండేవి ఏంటి చెప్తారా? మనందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయేటప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ చాలా అదర్ రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో కొంచెం ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండేది, వాళ్ళ కంటిన్యూటీ ఎలా ఉంటుంది, కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి అదే ట్రీట్మెంట్ ఉంటుందా. సో ఈ కన్ఫ్యూజన్స్ టైంలో మేము సిఐఐ తరపు నుంచి ఒక ఇండస్ట్రీ మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. ఈ స్టేట్లో మీకు ఇండస్ట్రియల్ క్లైమేట్ పెరగాలి, ఇండస్ట్రియల్ ఈకోసిస్టమ్ బాగుంటేనే మీకు ఫ్యూచర్లో పొటెన్షియల్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మోర్ ఆంటర్ప్రెనర్స్ కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇండస్ట్రీలు ఇక్కడ స్థాపించడానికి ఒక అవకాశం ఉండేలాగా మనం చెయ్యాలి. సో ఒకటి ఏంటంటే ప్రభుత్వం కూడా కొత్త గవర్నెన్స్లో, అండ్ మా తరపు నుంచి మేము వాళ్ళకి మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది. ప్రతి సెక్టర్లో ఎటువంటి వాళ్ళు ఇనిషియేటివ్స్ తీసుకుంటే ఆ సెక్టర్లో గ్రోత్ ఎట్లా వస్తుందని ఇవ్వటం జరిగింది. అయితే మీకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో మనకి ఫార్మా ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ పూర్వం నుంచి కూడా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్. సో దానికి సంబంధించిన చాలా ఇండస్ట్రీస్ కూడా ఆల్రెడీ స్థాపన చేసి ఉన్నాయి ఇక్కడ, అండ్ డికేడ్స్ నుంచి కూడా వాళ్ళు బాగానే సక్సెస్ఫుల్గా గ్రో అవుతున్నారు. కాకపోతే న్యూ సెక్టర్స్లో ఎలాంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటాయి అని ఆ ఏరియాస్లో మేము మా అసోసియేషన్ తరపు నుంచి రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే టీఎస్ ఐపాస్ ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందో కొత్త ప్రభుత్వం, దానికి చాలా రికమెండేషన్స్ సజెషన్స్ ఇవ్వటం జరిగింది. వనిత గారు, ఇప్పుడు ఎలికో లిమిటెడ్ అన్నది అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగంకి సంబంధించింది. అయితే ఎలికో లిమిటెడ్ ఇస్ అ పయనియర్ ఇన్ దిస్. ఇది చాలా టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో ముడిపడిన ఇండస్ట్రీ. అయితే మీ ప్రొడక్ట్స్ ఏంటి, మీ క్లయింట్స్ ఎవరు, ప్రభుత్వం నుంచి మీకేమైనా బిజినెస్ వస్తుందా? ఓకే, సో మీరు అన్నట్లు మాది అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్. మొత్తం ఇండియాలో చూసుకుంటే 1960లో ఫస్ట్ కంపెనీ, ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఫస్ట్ కంపెనీ 1960లో ఇది. ఈ ప్రోడక్ట్ని మేము ఎలాగ ఆలోచించి పెట్టామంటే ఇంపోర్ట్కి సబ్స్టిట్యూషన్ లాగా. అంతకుముందు ఏంటంటే ఇటువంటి ప్రోడక్ట్స్ ఇండియాలో కొనాలంటే అది ఓన్లీ ఫ్రమ్ ద ఫారిన్ మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. సో ఆ విజన్ తోటి మా పెదమావం గారు ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. అండ్ పిహెచ్ మీటర్ వాజ్ ద ఫస్ట్ పిహెచ్ మీటర్ దట్ వాజ్ డన్ ఇండిజినస్లీ, అంటే మన టెక్నాలజీతో పాటు. సో 1960 నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే వాల్యూ చైన్లో బాగా పైకి వెళ్ళాం. అంటే పిహెచ్ మీటర్స్ నుంచి స్పెక్ట్రోస్కోపీ, టుడే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఏరియాస్లో వీ హ్యావ్ బీన్ ప్రొడ్యూసింగ్ మచ్ హయ్యర్ వాల్యూ ఇన్స్ట్రుమెంట్స్. దానికి ఏంటంటే అప్లికేషన్ స్పెసిఫిక్ కూడా, ఇండస్ట్రీ స్పెసిఫిక్కి తయారవ్వాల్సిన స్పెసిఫికేషన్స్ తోటి ఇన్స్ట్రుమెంట్స్ మేము తయారు చేస్తున్నాం. అయితే మాకేంటంటే గవర్నమెంట్ ఇస్ ఆల్సో హ్యూజ్ బయర్ ఫర్ అస్. వాళ్ళ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్లో కానీ మా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాడుకుంటారు. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్ తోటి మా ఇన్స్ట్రుమెంట్స్ మేము అమ్ముతున్నాం వాళ్ళకి. అండ్ 4-5 ఇయర్స్ బ్యాక్ మేము ఒక కొత్త ప్రోడక్ట్ ఏంటంటే మొబైల్ సాయిల్ టెస్టింగ్ వ్యాన్స్ తయారు చేయడం స్టార్ట్ చేసాం. పూణేకి కొన్ని పూణే స్టార్టింగ్లో చేసాము. అయితే 2 ఇయర్స్ బ్యాక్ సార్క్ సమ్మిట్ అయిందండి నేపాల్లో. సో పిఎం మోడీ గారు మాది ఒక మొబైల్ సాయిల్ టెస్టింగ్ వ్యాన్ నేపాల్ దేశానికి గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. అండ్ దట్ హాస్ బికమ్ అ వెరీ పాపులర్ రూట్. ఎందుకంటే మీరు ఒక ల్యాబ్ ఎన్వైరన్మెంట్ని ఫార్మర్ దగ్గరికి తీసుకువెళ్ళటానికి అవకాశం ఇస్తున్నారు. ఈ రంగంలో, అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగంలో 70% అమెరికన్ కంపెనీస్నే ఉంటాయి, ఒక 10% జాపనీస్ కంపెనీస్ ఉంటాయి.
అలాంటప్పుడు ఎలికో లిమిటెడ్ ఏ కంపెనీతో ఏ ఫారెన్ కంపెనీతో జాయింట్ వెంచర్ లేదా టైప్స్ పెట్టుకోకుండా పైగా మీ ఇండిజినస్ టెక్నాలజీతో మీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అలాంటిది మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా కంపీట్ చేయగలుగుతున్నారు సో మాది యాక్చువల్లీ చాలా డిఫరెంట్ స్ట్రాటజీ మేము స్టార్ట్ చేసాం ఈ అనలిటికల్ ఇండస్ట్రీ చూసుకుంటే ఇండియాలోనే మేము 1960లో స్థాపించడం తర్వాత ఇంకొక 2-3 కంపెనీలు అయితే వచ్చినాయి ఈ రంగంలోకి కానీ టుడే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 57-58 ఇయర్స్ వీఆర్ ద ఓన్లీ సర్వైవింగ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ విత్ ఇన్హౌస్ ఆర్&డి సో దీనికి ఏంటంటే మేము ఈ ఇన్ని ఇయర్స్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్&డిలో చేయటం జరిగింది అయితే ఇందులో ఏంటంటే విచిత్రం నార్మల్గా మీకు ఆర్&డి పెద్ద కంపెనీస్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఆర్&డి చేయటం అది సాధారణంగా ఉన్న విషయం అది స్మాల్ సెక్టర్లో వెరీ ఫ్యూ కంపెనీస్ ఇన్వెస్ట్ ఇన్ ఆర్&డి కానీ మేము ఆ రోజు తీసుకున్న డిసిషన్ దట్ ఆర్&డిలో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది ఇన్నోవేట్ చేయకపోతే మీకు ఫ్యూచర్ ఉండదు సో ఆ డిసిషన్ తీసుకోవటం వలన మాకు ఏంటంటే గ్రోత్ వచ్చింది ప్రోడక్ట్ టెక్నాలజీలో గ్రోత్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కూడా మేము ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయటం మా స్ట్రెంగ్త్ని అక్కడ షోకేస్ చేయటం సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఒక విజిబిలిటీ అంటూ మేము తీసుకురాగలిగాం మా కంపెనీని సో టుడే ఇఫ్ యూ టాక్ టు ఎనీ మల్టీనేషనల్ కంపెనీ దే నో అబౌట్ ఎలికో అండ్ దే నో వాట్ ఆర్ స్ట్రెంగ్త్స్ ఆర్ సో అఫ్ కోర్స్ మాకేంటంటే లాట్ ఆఫ్ కంపెనీస్ వచ్చి టేక్ ఓవర్ చేయడానికి చూసుకున్నారు ఎందుకంటే మాకున్న సెటప్ మాకున్న ఆర్&డి కేపబిలిటీస్ మాకున్న డీలర్ నెట్వర్క్ మాకు మార్కెటింగ్ సెటప్ ఇవన్నీ ఇట్ ఇస్ ఇన్హెరెంట్ టాంజిబుల్ స్ట్రెంగ్స్ దట్ ద కంపెనీ హ్యాస్ సో ఫార్ అన్ ఎంఎన్సీ టు ఎంటర్ దిస్ మార్కెట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మీరు ఒక కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నారంటే దెన్ దట్ ఎంటైర్ మార్కెట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ అన్ అ ప్లాటర్ అయితే మీకు ఆఫర్స్ వచ్చినా కూడా సో వచ్చినా కూడా మేము వాటిని రిజిస్ట్ చేస్తాం ఎందుకంటే మా హస్బెండ్ ప్యాషన్ మా అలాగే మా పెద్దమావ గారు ఏ విజన్తో అయితే ఈ కంపెనీ సెటప్ చేశారో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే మేము ఆలోచించాం సో కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఎవరైనా ఒక నో డబ్బులు చేతికి వస్తున్నాయి అంటే ముందే దాన్ని డిస్పోజ్ చేసేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ మా విజన్ అటువంటిది కాదు వీ వాంట్ టు క్రియేట్ అన్ ఇన్హౌస్ మేడ్ ఇన్ ఇండియా సార్ట్ ఆఫ్ కంపెనీ వేర్ ద ఎంటైర్ వరల్డ్ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ సో టుడే మాకు మా ఇంకో స్ట్రెంగ్త్ ఏంటంటే ఎంఎన్సీస్ హ్యావ్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ దే హ్యావ్ ఆస్క్డ్ అస్ టు డూ ఆర్&డి ఫర్ దెమ్ సో ఆ పార్ట్నర్షిప్స్ తోటి ఏంటంటే మేము వీ వర్ ఏబుల్ టు గ్రో డిఫెన్స్ సంబంధించి కూడా మీరు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ ఇటువంటిది సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నవి మీరు సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేసుకుంటారు సో మా టీమ్ అంతా హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ అస్ ఫర్ మా వెరీ వెరీ లాంగ్ టైమ్ అండ్ స్మాల్ టీమ్ కాబట్టి మాకు సెక్యూరిటీ ఇష్యూస్ అయితే పెద్దగా ఉండట్లేదు అండ్ ఆర్&డి ఇస్ వన్ థింగ్ ఏంటంటే అన్లెస్ దట్ employee is in sync with our vision right and with the vision of the corporate and the corporate culture we do not take such type of people so mark entante inko benefit and inko mark strength is our employees have been with us for a very long time vanita garu mee company lo sumaru 46% staffers mahilalle untaru aithe desamlo ee industry lo chusina kuda ee average 16-20% maatrame మీరు ఎలా ఇంతమంది మహిళల్ని తీసుకోగలుగుతున్నారు మేము స్టార్టింగ్లో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా ఉండేవారు కాకపోతే ఒక 20 ఇయర్స్ బ్యాక్ మేము బీపీఓలోకి డైవర్సిఫై అయ్యాం సో బీపీఓ సెక్టర్ ఇస్ వెరీ విమెన్ ఫ్రెండ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే వాళ్ళకి ఫ్లెక్సీ టైమింగ్ కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీస్ అని స్థాపించడం వలన వీ వర్ ఏబుల్ టు అట్రాక్ట్ మోర్ విమెన్ టు ద వర్క్ ఫోర్స్ అండ్ ఐ థింక్ టుడేస్ గ్రోయింగ్ పాపులేషన్ యూత్లో చూసుకుంటే విమెన్ ఆర్ ప్రిఫరింగ్ దీస్ సార్ట్ ఆఫ్ జాబ్స్ కంపేర్డ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సో దట్ వాస్ ద రీజన్ వీ వర్ ఏబుల్ టు అట్రాక్ట్ అండ్ ఆల్మోస్ట్ వీ వర్ ఏబుల్ టు రీచ్ 46% బీపీఓ ఇండస్ట్రీలో అంటే ఏజ్ యావరేజ్ ఏజ్ అనేది తక్కువ ఉంటుందా సో యావరేజ్ ఏజ్ మాకు 26-27 ఇస్ ద యావరేజ్ ఏజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అగైన్ దాంతో పోల్చుకుంటే కొంచెం మైండ్ సెట్స్ ఆర్ డిఫరెంట్ వీళ్ళకి ఏంటంటే మోర్ ఎక్స్పోజర్ ఉంటుంది దే ఆర్ మోర్ ఓపెన్ టు లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ దట్ నో వీ వాంట్ టు బ్రింగ్ టు దేర్ వర్క్ స్టైల్ కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే గత ఎప్పటి నుంచో వస్తున్నారు కాబట్టి కొంచెం మైండ్ సెట్స్ డిఫరెంట్గా ఉంటాయి అక్కడ ఏదైనా చేంజ్ తీసుకురావాలంటే చాలా రెసిస్టెన్స్ ఉంటుంది
బీపీఓ ఫోర్స్కి ఆ రెసిస్టెన్స్ కనిపించట్లేదు. అయితే ఈ రెండు కంపెనీస్ ఈ రెండు గ్రూప్స్ మధ్యలో ఈగో క్లాషెస్ ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళ ఇంటర్ఫేస్ చాలా తక్కువ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్కి బీపీఓకి, సో ఆ క్లాషెస్ అయితే ఏమీ కనిపించవు. బట్ మేము ఏంటంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము చెప్తూ ఉంటాం, బీపీఓని చూసి నేర్చుకోండి లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చూసి నేర్చుకోండి. సో డెఫినెట్లీ ఇందులో నుంచి ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ అటు మేము ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఐ థింక్ దట్ షోస్ మోటివేషన్ ఫర్ దెమ్ ఆల్సో. ఎలికో హెల్త్ కేర్ అన్న బీపీఓ ఇప్పుడు మీరు ఏ క్లయింట్స్ని సర్వీస్ చేస్తారు? సో మేము బేసిక్లీ వేర్ హెల్త్ కేర్ బీపీఓ అండి. అండ్ వీ డూ బేసిక్లీ ఆల్ ద బ్యాక్ ఆఫీస్ ప్రాసెసెస్ ఫర్ క్లయింట్స్ ఇన్ యుఎస్, యూకే అండ్ మిడిల్ ఈస్ట్. సో ఇక్కడ మా ఉన్న మా ఎంప్లాయీస్ అందరూ దే లిసన్ టు ఇట్, దే దెన్ ట్రాన్స్క్రైబ్ దాట్ ఇన్ టు అ రిటన్ డాక్యుమెంట్, సెండ్ ఇట్ బ్యాక్ టు ద డాక్టర్. So that document is then sent to the insurance companies for reimbursements for payments. Because structure is very structured there, the health system is very regulated there. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. అవునండి. సో ఇంకా ఫర్ ఇండియా టు కమ్ టు దట్ లెవెల్ ఇట్ విల్ టేక్ మేబీ అనదర్ డికేడ్. ఆ స్ట్రక్చర్ రావాలంటే, నో ప్రాక్టీసెస్ రావాలంటే. అంటే ఇప్పుడు మీ బీపీఓ సబ్సిడియరీ మాత్రమేనా, ఆర్ ఈస్ దర్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బోత్ ఫర్మ్స్? దేర్ ఇస్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ బోత్ కంపెనీస్ నౌ హ్యావ్ గ్రోన్ ఆల్మోస్ట్ టర్న్ ఓవర్స్ వైజ్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అయినాయి. ఓకే. సో ఇనీషియల్గా ద పేరెంట్ కంపెనీ సపోర్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బట్ నౌ దే హ్యావ్ గ్రోన్. రమేష్ దాట్ల గారు ఆర్ఎండి అనే దాన్ని హెడ్ చేస్తారు, ఆయన కంప్లీట్ ఎనర్జీస్ దీనిలోనే పెడతారు. అయితే కంపెనీ ఎప్పుడైనా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లోకి? మాకు చాలా ఐపీ ఉందండి. సో మేము చాలా పేటెంట్స్కి అప్లై చేసాం, ఉన్నాయి మా దగ్గర చాలా కాపీ రైట్స్. సో నో హీ ఫుల్లీ డ్రైవ్స్ ఇట్. సో ఈ మధ్యనే ఆయన యాక్చువల్లీ పిహెచ్డీ కూడా సబ్మిట్ చేయటం జరిగింది. అయితే లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద స్పెక్ట్రోస్కోపీ ఫీల్డ్ దట్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఆయనకి ఆ ప్యాషన్ వల్ల ఈ రోజు we were able to come out with very very innovative products and very unseen products in the Indian market. Aithe ee floor anta meedi production lo major because maaku almost oka 49 to 50 products unnayandi. Okay. Spread over 3 basic families and so each product ki oka line different stages of manufacturing untundi. PCBs testing ఒకటి మన ఏరియా, అలాగే వైరింగ్, మెకానికల్ అసెంబ్లీ అండ్ దెన్ ఫైనల్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎంటైర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ దెన్ టెస్టింగ్. సో ఈ అన్ని ఏరియాస్ కూడా మాకేంటంటే బ్యాచ్ వైజ్గా ఒక్కొక్క బ్యాచ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని వీ సెండ్ దెమ్ త్రూ ఈచ్ ఫేజ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్. మీకు చాలా చిన్న వయసులో పెళ్ళైంది, 18 వయసుకే పెళ్ళైపోయి 25 లోపలే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అవును. ఆ తర్వాత చదువుకున్నారు, కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. ఈ మొత్తం జర్నీలో మీ భర్త రమేష్ గారి సపోర్ట్ ఎలా ఉండేది మీకోసం? ఒక మాటలో చెప్పాలంటే ఆయన సపోర్ట్ లేకపోతే ఈ లెవెల్కి వచ్చేదాన్ని కాదు. మాది చాలా ట్రెడిషనల్ కన్జర్వేటివ్ కమ్యూనిటీ. ఒక ఆడపిల్ల ఒక ఫ్యామిలీలో పుట్టిందంటే ప్రాబబ్లీ తల్లిదండ్రులకి ఆ సమాజం ఆ టైంలోనే పెళ్ళి చేసే వరకు ఆ బాధ్యత, తర్వాత పెళ్ళి చేసేస్తే ఇంకా వాళ్ళ బాధ్యత అయిపోతుందని ఊహించుకునేవారు. ఐ థింక్ నా పరిస్థితుల్లో కూడా అలాగే జరిగింది. సో 16 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు సంబంధాలు, 18 సంవత్సరాల నుంచి చూస్తున్నారు అండ్ 18 సంవత్సరాన్ని పెళ్లి చేసేసారు. బాధ అనిపించిందా అప్పుడు ఎలా అంటే, నాకు చాలా కోరిక ఏంటంటే మా ఫాదర్ ఒక మంచి ప్రసిద్ధ డాక్టరు. సో నాకు చాలా మెడికల్ ఫీల్డ్లో ఒక కెరియర్ ఉండాలని నాకు ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. సో నా బాధ ఏంటంటే అయ్యో అది అవ్వకుండా అయిపోతుంది, కనీసం చేతికి డిగ్రీ కూడా లేకుండా అయిపోతుందని ఎప్పుడు ఒక బాధ ఉండేది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళి అయ్యింది. యాక్చువల్లీ లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్, నెక్స్ట్ డే మార్నింగ్ నా మ్యారేజ్. సో అలాగా May 2 అయ్యిందండి. సో ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? బాగానే వచ్చినాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కానీ ఫస్ట్ ఇయర్ బీఏ మాత్రం అయ్యింది. May 2 నా మ్యారేజ్ అండి. బేసిక్లీ ఏంటంటే ఫ్యామిలీలో మ్యారేజ్ అయిపోయాక మళ్ళీ జూన్లో కాలేజ్ రీఓపెన్ అవుతుంది, కానీ ఎవరు ఊహించలేదు తను మళ్ళీ చదువుకు వెళ్తుందని. కానీ నేను మా హస్బెండ్ తోటి ఏంటంటే కాలేజ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ సెకండ్ ఇయర్లోకి నేను వెళ్తాను అని చెప్పడం జరిగింది. ఆయన డెఫినెట్గా అలాగే కానిచ్చేసే అని అన్నారు. మీరు మహిళా శక్తి
స్త్రీల ఆర్థిక స్వాతంత్రం పైన చాలా వేదికల మీద చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మీ సిక్స్ అప్స్ ఫార్ములా, షో అప్, స్పీక్ అప్, నెవర్ గివ్ అప్ మొదలైనవి బాగుంటుంది ఫార్ములా. అది ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ అనుకుంటారా? ఎక్కడైనా మనం ఏంటంటే, అన్లెస్ మనం వీ వాక్ ద టాక్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ నో ఫర్ అస్ జస్ట్ టు ప్రీచ్ థింగ్స్. సో యాక్చువల్లీ ఈ సిక్స్ అప్స్ కూడా నాకు ఒక ప్రొఫెసర్ నేర్పించారు. మేము దాదాపు ఒక 3 ఏళ్ళ క్రితం అనుకుంటా జపాన్ వెళ్ళటం జరిగింది. సిఐఏ తరపు నుంచి ఒక ఉమెన్ డెలిగేషన్ పంపించడం జరిగింది, మహిళా ప్రొఫెషనల్స్ అండ్ మహిళా ఆంటర్ప్రినర్స్. వీవర్ ఐ థింక్ 19 ఆఫ్ అస్. మేము ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఉమెన్ లీడర్షిప్ పాలసీస్ మీద నేర్చుకోవడానికి పంపించారు. ప్రొఫెసర్ మాకు ఇది చెప్పారు, ఒక లీడరు మేల్ అవనివ్వండి, ఫీమేల్ అవనివ్వండి, ఈ సిక్స్ అప్స్ వాళ్ళు పాటిస్తే ముందు లైఫ్లో బాగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని. ఆ బీయింగ్ ఇన్ దట్ ప్రెజెంట్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ యూ సో మచ్. సో దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ అ లాట్. సో ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, యూజింగ్ దట్ హ్యాస్ హెల్ప్ మీ టు గ్రో టు దిస్ లెవెల్ టుడే. వనిత డాట్లలా కాకుండా ఒక సామాన్య వనితలాగా మీరు ఎప్పుడైనా జెండర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారా, లేదా సిఐలో ఉంటూనే ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడైనా ఎదురైందా? ఈరోజు ఈ ప్రపంచంలో మీరు యుఎస్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, మళ్ళీ మేబీ ఒక వెరీ బ్యాడ్లీ యూనో అండర్ డెవలప్డ్ నేషన్ కానివ్వండి, మహిళా డిస్క్రిమినేషన్ ఇస్ రియాలిటీ. ప్రొఫెషనల్ స్పేస్లో అవ్వచ్చు, పర్సనల్ స్పేస్లో అవ్వచ్చు, నేనే చాలాసార్లు నేను అనుభవించాను ఈ డిస్క్రిమినేషన్. ఎక్కడెక్కడ ప్రొఫెషనల్ స్పేస్లో కూడా మెనీ పీపుల్ ఏంటంటే అంత సీరియస్గా తీసుకోరు మిమ్మల్ని, లేకపోతే మీరు ఇంత లెవెల్కి మీరు ఎలాగ ఎదగలిగారు, మీరు నిజంగా మెరిట్ మీద ఎదగలిగారా, లేకపోతే ఏమైనా వెనకాల మీకు ఏమైనా సపోర్ట్? ఒక్కొక్కసారి సటిల్ ఇష్యూస్ ఉంటే ఒక్కొక్కసారి ముఖం మీద కూడా అడిగేస్తారు. సో మనం దాన్ని ఎలా డీల్ చేసుకుంటామో అది మనలో ఉన్న అనుభవాలతోటి, మనలో ఉన్న మెచ్యూరిటీతోటి మనం డీల్. మీరు ట్రెక్కింగ్, సైక్లింగ్, మారథాన్స్ ఇలాంటి ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉంటారు. అవునండి. మామూలుగా చాలామంది వాక్ తీసుకోవడానికి కూడా బతికిస్తారు, అలాంటప్పుడు మీరు ఇంత బిజీ ఇండస్ట్రియలిస్ట్ అయ్యిండు కూడా వీటన్నిటికీ సమయం ఎలా కేటాయిస్తారు? ఒకటి చాలా క్లియర్ అండి, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే టైం ఆటోమేటిక్లీ దానికి మీరు కేటాయిస్తారు. ఐ థింక్ ఫిట్నెస్ హ్యాస్ హెల్ప్ మీ టు బీ వెరీ స్టేబుల్ ఇన్ అదర్ ఏరియాస్. అంటే ప్రొఫెషనల్ చాలా స్ట్రెస్ ఉంటుంది, ఒక కంపెనీ నడపాలంటే ఈరోజు ఈ పరిస్థితుల్లోనే చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి. మీకు ఫినాన్షియల్ స్ట్రెస్సెస్ ఉంటాయి, ఎంప్లాయీస్తో స్ట్రెస్సెస్ ఉంటాయి. ఓవర్కమ్ అవ్వాలంటే ఫిజికల్గా మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ విల్ ట్రాన్స్లేట్ టు మెంటల్ స్ట్రెంగ్త్. అసలు మీకు అంత ఏజ్ అనేది కూడా తెలియడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కలీగ్స్ కానీ ఇక్కడిక్కడ ఎవరు నమ్మడం లేదు మీరు 48-49 ఉంటారు అని. 9 అండి, ఆల్మోస్ట్ 50, ఆల్మోస్ట్ హాఫ్ అ సెంచురీ. ఇంకా మీరు ఒకసారి ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పారు, తెలంగాణ ఇండస్ట్రియల్ డెలిగేషన్తో మీరు దుబాయ్కి వెళ్ళారు. అవునండి. అప్పుడు అందరినీ విష్ చేస్తున్నారు కానీ మీరెవరో తెలియకుండా. అంటే అక్కడ బేసిక్లీ ఇదేంటంటే, ఈ కొత్త రాష్ట్రం ఉంది, సో కొత్త రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్నాము. సో ఈ పర్టికులర్ మీటింగ్ ఏంటంటే అక్కడ హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే దుబాయ్ అనే ఏరియా కూడా కొంచెం ఇట్ ఇస్ వెరీ కన్జర్వేటివ్. సో ఉమెన్ ఇలా గబుకుని ఇలాంటి మీటింగ్లో రావటం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో అక్కడ నేను యాజ్ చైర్పర్సన్ ఆఫ్ సిఐఐ నేను వెళ్ళటం జరిగింది. ఇండస్ట్రీ డెలిగేషన్తో పాటు మా వైస్ చైర్పర్సన్ వచ్చారు, అలాగే మినిస్టర్, ఐటీ మినిస్టర్, మన ఇండస్ట్రీస్ మినిస్టరు అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి చాలా బ్యూరోక్రాట్స్ కూడా వచ్చారు. సో అక్కడ వచ్చిన హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అందరూ మెన్. సో దేవర్ ఓన్లీ డిస్కసింగ్ విత్ మెన్ అండ్ నన్ను కొంచెం ఇగ్నోర్ చేస్తా ఉన్నారని అనిపించింది నాకు. సో ఒక 2-3 సార్లు చూశాను, తర్వాత ఏంటంటే ఇంక ఇలా ఉంటే లాభం లేదనుకుని ఇంక నేనే నో కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్ళి ఐఎమ్ సో అండ్ సో అండ్ ఏదైనా ఉంటే మీరు చెప్పండి అంటే ఇంకప్పుడు వాళ్ళు మాట్లాడటం జరిగింది. అప్పుడు గుర్తించండి మీరు సిఐఐ. మేబీ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు వచ్చిన ఎవరన్నా స్పౌస్ అనుకుంటున్నారేమో నన్ను, ఇంకెక్కడ పని లేక షాపింగ్కి వెళ్ళలేకుండా వచ్చి ఇక్కడ పక్కన కూర్చున్నారని అనుకుంటున్నారేమో అని ఒక ఫీలింగ్ కింద అనిపించింది. బట్ స్టేజ్ మీదకి వెళ్ళాక మాట్లాడాక అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, సరే ఈవిడలో ఏదో ఉందని, కంటెంట్ ఉంది, కంటెంట్ ఉంది అండ్ షీఈస్ హెడింగ్ అన్నాను ఇండస్ట్రీ చేంబర్ అని. అయ్యాక మీటింగ్ అయిన వెంటనే అందరూ వచ్చింది నాతో, తర్వాత అప్పుడు వాళ్ళు నో విజిటింగ్ కార్డ్స్ ఫలానా అని చెప్పుకుంటారు చెప్పుకుంటారు. సో అది నాకు చాలా ప్లేసెస్లో జరిగింది అది. ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్స్టర్స్ కొత్త కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవునండి. ఒక ఇండస్ట్రీ లీడర్గా
మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం, మన ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో? స్టార్టప్ ఆర్ ఆంటర్ప్రినోర్షిప్ షుడ్ బి వన్ వయబుల్ ఆల్టర్నేటివ్ టు క్రియేట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. సో నేను ఎక్కువ కాలేజెస్లో అవన్నీ మాట్లాడినప్పుడు మనం సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏంటంటే ఎక్కడ జాబ్ రాకపోతే అప్పుడు ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకుందాం అని ఒక ఉద్దేశం కలుగుతుంది. కానీ ఈ అనో యూత్, అట్లీస్ట్ మా జనరేషన్లో, బట్ ఈ జనరేషన్లో అట్లీస్ట్ ఆ థింకింగ్ మారాలి. సో ఐ థింక్ ద స్టార్టప్ కల్చర్ ఇనిషియేటివ్స్ కానీ అదొక సెపరేట్ ప్లాట్ఫామ్ కనుక ఇవ్వగలిగితే ఈ జనరేషన్ యూత్ ఆర్ వెరీ వెరీ యూనో ఇన్నోవేటివ్ అండ్ దే కమ్అప్ విత్ ఎక్సలెంట్ ఐడియాస్. సో వాళ్ళకి కొంచెం పుష్ ఇవ్వగలిగితే ఐఎమ్ ష్యూర్ నో వెరీ గుడ్ కంపెనీస్ క్యాన్ కమ్అప్. సో ఐ థింక్ ఆ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయటం చాలా అవసరం మనకి. ఫిలాంథ్రోపీ అనేది గ్లోబలీ ఒక ముఖ్యమైన అంశం ఇవాళ. రేపు ఇండస్ట్రియల్ ఏరియాలో పీపుల్ లైక్ బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, ఆర్ మన దేశానికి వస్తే అజీమ్ ప్రేమ్జీ, అతను దాదాపు 50% ఆఫ్ హిస్ వెల్త్ హీస్ గివెన్ అవే టు చారిటీస్. మీ కంపెనీ లేదా మీరు పర్సనలీ ఎలాంటి సోషల్ సర్వీస్ లేకపోతే చారిటీస్లో ఇన్వాల్వ్? సో మా కంపెనీ తరపు నుంచి చూసుకుంటే మా ఉన్న ఏరియాలోని మేము ఒక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ని అడాప్ట్ చేయటం జరిగింది దాదాపు 4 సంవత్సరాల క్రితం. అండ్ ఈ స్కూల్ 1st to 5th class ఉంది క్లాసెస్, కానీ హార్డ్లీ 2 teachers కూడా లేరు, 5 classes ఉన్నా కూడా. సో మేము అడిషనల్ టీచర్స్కి శాలరీస్ ఇవ్వటం స్టార్ట్ చేసాము. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాళ్ళకి బెంచెస్ కానీ లేకపోతే బుక్స్, యూనిఫామ్స్ అండ్ కాంట్రిబ్యూషన్ టు మిడ్ డే మీల్ స్కీమ్ కానీ ఆ ఏరియాస్లో మేము వాళ్ళకి బాగా సహాయం అందుబాటు చేస్తాము. అది కాకుండా మా ఎంప్లాయీస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు డూ సమ్ వాలంటీరింగ్ వర్క్, ఎందుకంటే వాళ్ళకి అస్తమాన అవకాశాలు దొరకవు. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళు సాటర్డేస్, సమ్ ఆఫ్ ద సాటర్డేస్ సమ్ ఆఫ్ దెమ్ గో అండ్ టీచ్ దోస్ స్టూడెంట్స్. అది కాకుండా నేను పర్సనల్గా ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ అన్ ఎన్జిఓ, అంటే వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్, ఇట్స్ కాల్డ్ విమెన్ ఇన్ నెట్వర్క్. ఎవ్రీ సండే ఈ స్లమ్స్లోకి వెళ్ళి పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించి అండ్ ఎవ్రీ సండే వెళ్ళి ఒక 2 hours వాళ్ళతో స్పెండ్ చేసి మానిటర్ చేస్తూ ఉంటాం. ఇన్ అడిషన్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ స్పీకింగ్ స్కిల్స్ కానీ లేకపోతే రీడింగ్ స్కిల్స్, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో మీకు తెలుసు కదండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ స్టిల్ వెరీ వెరీ పువర్. కరెక్ట్. సో వీ ట్రై టు యాడ్ అడిషనల్ వాల్యూ టు దెమ్ బై డూయింగ్ దీ సార్ట్ ఆఫ్ సర్వీసెస్. వనిత గారు థ్యాంక్ యూ అండి, మీ ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ, మీ బిజినెస్ అక్యుమెన్, మీ వేరియస్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం మరొక ఇన్స్పిరేషనల్ బిజినెస్ లీడర్ని కలుద్దాం, బెస్ట్ ఇన్ ద బిజినెస్లో. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యూ డిసైడ్.